ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ న్యూస్ అలాగే ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకైతే నేను అందిస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే హెడ్ మాస్టర్ల స్థానంలో పిఎస్హెచ్ఎంలు సీఎం హామీ మేరకు విద్యాశాఖ ఫైల్ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలో కొత్తగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పిఎస్హెచ్ఎం పోస్టులు రాబోతున్నాయి ఇప్పటివరకు ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ పోస్టే లేదు మహిళా అక్షరాస్యత తక్కువగా ఉన్న కొన్ని గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో లోఫిల్మెల్ రిటరసీ హెడ్ మాస్టర్ పోస్టులను ఇచ్చింది ఆ తర్వాత ప్రైమరీ స్కూళ్లకు హెడ్ మాస్టర్ పోస్టులను ఇచ్చింది లేదు అయితే ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్ లేక నిర్వహణ సమస్యగా మారుతుందని టీచర్లే పాఠాలు చెప్పడంతో పాటు నిర్వహణ పనులు చూడడం ఇబ్బందిగా తయారైందని ఉపాధ్యాయ సంఘాలు సీఎం కేసీఆర్కి ఇటీవల విన్నవించారు దీంతో ఆయన పదివేల స్కూళ్ళలో హెడ్ మాస్టర్ పోస్టులను ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు కొత్తగా వచ్చే ఆ పోస్టుల కోసం ఆర్థిక శాఖకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది ఆ పోస్టులకు పిఎస్హెచ్ఎంలుగా నామకరణం చేసింది ఆర్థిక శాఖ నుంచి వాటికి అనుమతి లభించాక భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ఆ తర్వాత పదోన్నతులు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో పద్దెనిమిది వేల రెండు వందల పదిహేడు ప్రాథమిక పాఠశాలలుంటే అందులో నాలుగు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం పోస్టులు ఉన్నాయి కొత్త పోస్టులు వచ్చాక ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అన్న పేరును ఖరారు చేయనుంది